थैंक यू नाकु तेलुसु नुव्वु वस्तावनि ఏడుస్తున్నావు కదూ ఎవరైనా తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తాపడినప్పుడు ఏడుపు రావడం అనేది సహజం నువ్వా నువ్వెప్పుడు వచ్చావు ఎందుకు ఏడుస్తున్నావు చూసారా రామగారు డైరెక్ట్ గా లోపలికి వెళ్లి తలపేసేసుకుంది చిచి ఒక్క క్షణం ముందే మనసు మార్చుకుందాం అనుకున్నాను ఇంకా మారడు ఆశ్చర్యంగా ఉంది ఊర్లోకి వచ్చి కూడా నీకు ఫోన్ చేయలేదు నిన్ను కలవలేదు నువ్వు కనిపిస్తే నిన్ను కసురుకుంటాడా అదే నాకు అర్థం కావట్లేదు ఎందుకు అంత సడన్ గా మారిపోయాడు चूड़े तलपेकोचार नव्वालो अर्थं कावट्लेदु नेनु गर्भवतिनि भयपड़कु नीके अन्यायं जरगदु नेनुन्नानु नुव्वु धैर्यंगा वेळ्ळु सिरि नेल तप्पिंदि ఎంత మంచి వార్త చెప్పారండి ఎదరింటాయిని ఇక నుంచి మన ఇంటికి రానక్కర్లేదని చెప్పు అమ్మగారు ఇక నేనే వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పు గుడ్ మార్నింగ్ అంకుల్ గుడ్ మార్నింగ్ హాయ్ ఆంటీ హాయ్ ఆంటీ ప్రేమ్ ఉన్నాడు ఫైన్ ఉన్నాడు ఓకే మళ్ళీ నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయకు నేను ఇప్పుడు వట్టి మనిషిని కూడా కాదు మూడో నెల ఎంత మందో నువ్వే నేల మాట్లాడుతుంది నన్న ఇంత కసాయవాణ్ణి చేసింది నువ్వే ఏం చేసారో చెప్పు ఏ ఇంకేంటి చెప్పేది ఏం చెప్పాలి నీకు హలో నేను చెప్పేది విను జరిగిందేంటో నాకు తెలియదు కానీ తను నీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది వినాల్సిన కర్మ నాకు లేదు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానన్నా తను ఎంత తప్పు చేసినా ఒక్కసారి చెప్పుకోవడానికి ఆఖరి అవకాశం ఇవ్వు ఏం చెప్పమంటావు రాంగ్ కనెక్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు పాజిటివ్‌గా మాట్లాడరు ప్రేమ్ నువ్వేదో ట్రాన్స్ లో ఉన్నావు ఒక్కసారి మన ఇద్దరం వెళ్ళి అమ్మాయిని కలుద్దాం హలో వద్దు లవణ్య హలో ప్రేమ్ నా కోసం ఒక్కసారి అమ్మాయిని కలుద్దాం ప్లీజ్ సరే నీస్ హలో 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 ఎవరు నేను ప్రేమ్ కి స్నేహితురాలిని మన ఒకసారి కలవాలి చెప్పండి ఎక్కడికి రమ్మంటారు నీకోసం కాదని లేక వచ్చాను కానీ అమ్మాయిని కలుసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు నా మాట మన్నించి వచ్చినందుకు థాంక్స్ లైఫ్ అనేది అందరికీ ఒకే రకంగా ఇంట్రెస్టింగ్ గా ఉండదు కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి నేను ప్రేమిస్తున్న వ్యక్తికి కూడా ఓ ఇండిసెంట్ వైఫ్ ఉంది నువ్వు ప్రేమించిన వ్యక్తికి పెళ్ళైందా అవును పెళ్ళైంది పెళ్ళానికి ఇంకో లవర్ ఉన్నాడు అది వాడితో పార్కులకి సినిమాలకి వెళ్తుంది అదేంటి ఫేట్ అందుకే చెప్తున్నాను కష్టాలు అందరికీ వస్తాయి కానీ వాటిని పేషెన్స్ తో ఫేస్ చేయడం రాఘవ్ లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఆ డెవిల్ ఇక్కడికి వస్తుందండి ఆ అదిగో ఆ డెవిల్ కూడా వస్తుంది చిచి ఎవరు అదే సిరి అది మాయ కదా అంటే దీంతో పార్క్ లో డాన్స్ చేసిన నీ లవరా కాదు దాని లవర్ దీనికి ఎంత మంది మొగుళ్ళు ఎంత మంది లవర్స్ ప్రేమ్ ప్రేమ్ ఆగు ఎంత మంది మగాళ్ళ జీవితాలతో ఆడుకుంటావే పార్క్ కొకడు పక్క కొకడు పెళ్లి కొకడా అది కాదండి అసలు సిగ్గుపడుతున్నానే నీలాంటి దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా మీద నాకే విరక్తి పుడుతుంది దయచేసి నేను చెప్పేది వినండి వినడు విన్నా నేను అడ్డుపడైనా సరే మిమ్మల్ని శాశ్వతంగా విడదీస్తాను నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గండు చేయమా తొందరై అమ్మో అసలే ఒంటరిగా ఉన్నాను మనిషి మంచోడు కాదు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం మంచిది సుందరై
సుందరి 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 ఏయ్ అమ్మగారేరి నోడరా అమ్మగారు ఎక్కడ ఎదిరిన టైంతో పబ్బుకి వెళ్ళారండి పబ్బ అదేదో పవిత్రమైన గుడికి వెళ్ళినట్టు చెప్తావేంటి లవర్స్ కి పబ్బే కదండి గుడి లా లవర్సా ఇవాళ అటు ఇటు తేలిపోవాలి ఇవాళ ఆయనకను నా మీద పడలేదు కాబట్టి బతికిపోయాను యా ఏయ్ చే ఐ అతను ఎందుకు తోసేసావ్ ఒక పిల్లడికి తల్లి వయ్యండి బరి తెగించి ఏంటి ఆటలు పాటలు నువ్వు ఆ పిల్లడి తండ్రి వయ్యండి పరాయి ఆడతాంతో డాన్స్ చేయలేదా ఏంటి అవును దొంగచాటుగా నువ్వు పార్కులో ఆడితే దొరసల్ల నేను పబ్లో ఆడాను नीति तप्पावु तप्पडं अंटे अदेंटि नाटकलोद्दु नीकु नच्चिंदि नुव्वु चेसाव अदि चूसि नाकु नच्चिंदि नेनु चेसानु इक मनिद्दर मध्य बालेंस उन्नदि ओकटे एंटदि डाइवोर्स अवतार पुरुषुडिवि नीकु कूडा प्राब्लम्स उंटाया रे मा आविड क्लब लो डान्स चेसिंदिरा नुव्वु पार्क लो पाटलु पाडावुगा ना कोसमा नी कोसमेगा ఈ అమ్మ ఇక్కడ ఉంది ఏంటి ఏంటి అర్థం కాలేదా ఒక అబద్ధం ఎక్కడికి లాగుతుంది అంటే నా పెళ్లి దాకా వెళ్ళి ఆగుతున్నావు ఇప్పుడు మీ ఇద్దరు కాపురాలు పెటాకులు అయ్యేదాకా వెళ్ళింది ఏంటో అయినా అడుకోవచ్చు కానీ అబద్ధం తాడుకుంటే అది ఎక్కడికి తీసుకెళ్తుందో మనకే తెలియదు ఇదిగో ఇలాగే దీనంతటి కారణం నేనే కాదులేరా అందరం చాలా సింపుల్ గా అయిపోతుంది అనుకున్నాను ఇంత కాంప్లికేట్ అవుతుంది అనుకోలేదు ఊరుకో సిరి నీకేం అన్యాయం జరగదు నేను వెళ్ళి ప్రేమతో మాట్లాడతాను ఎవరు చెప్పినా వినడు పైగా లావణ్య కూడా ఇది నిజమని నమ్ముతోంది నా ప్రేమ కోసం స్టార్ట్ అయిన ఈ ప్రాబ్లం నేనే సాల్వ్ చేయాలి అందరం ఒక చోట కలిస్తే గానీ అనుమానాలు క్లియర్ అవ్వు మీ ఇంటికే మీ ఆడతో కూడా మాట్లాడాలి కదా హలో నేను రాఘవని ఆయన లేరు ఇక్కడే ఉన్నాడు మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాడు కోర్టులో కలవమని చెప్పండి వచ్చి విడాకులు తీసుకోమనండి ఆయన ఫోన్ లో చెప్పమంది అదే మరో గంటలో మీ ఇంటి ముందు మొబైల్ కోర్ట్ వచ్చాగుతుంది మొబైల్ కోర్ట్ ఆ మొబైల్ కోర్టే బస్సులో ఉంటుంది అందులో మీరు ఎక్కితే అర గంటలో విడాకులు రెడీ ఏం మాట్లాడుతున్నారురా ప్రజల ముందుకే న్యాయం రావాలని కోరుతూ కోర్టు వారు కొత్త పద్ధతిలో ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మొబైల్ కోర్టు ద్వారా విడాకులు ఇచ్చేస్తారు ఆయనకి నా అంత తొందరగా ఉంది నేను రెడీ ఏరా నీ పెళ్లి చేయడానికి నేను ఇంత కష్టపడుతుంటే మమ్మల్ని విడదీసి మాకు విడాకులు ఇస్తావా ఇప్పటివరకు నువ్వు చెప్పింది విన్నాను కదా ఈ ఒక్కసారి నేను చెప్పేది విను హలో హలో లావణ్య హాయ్ నేను మాయ విడాకులు తీసుకోబోతున్నా వెంటనే ఆ పని చేయి నీకు విషయం తెలుసా నీ భార్య నా ఫ్రెండ్ ప్రేమ్ని కూడా పెళ్లి చేసుకుని వదిలేసింది ఇప్పుడే తెలిసింది అందుకే అర్జెంట్‌గా విడాకులు కావాలని రిక్వెస్ట్ చేస్తే స్పెషల్ కేసుగా కోర్టు వారు టేక్ అప్ చేసి మొబైల్ కోర్టు పంపిస్తున్నారు
అరగంటలో అక్కడే డిసిషన్ అయిపోతుంది. వెరీ గుడ్. కాకపోతే నువ్వు ప్రేమ సాక్షులుగా రావాలి. తప్పకుండా. నేను ప్రేమ్కి ఫోన్ చేసి మా ఇంటికి రమ్మంటాను. మేము మొబైల్ బస్సులో వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాం. అలాగే. బాయ్. ఒరేయ్, నువ్వేం చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. చెప్తా. రేయ్, ముందు నువ్వు వెళ్ళి మొబైల్ బస్సుని అరగంటకి అరేంజ్ చేయి. తొందరగా. అలాగే.